ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఏదైనా హామీ ఇస్తే వెనక్కిపోయింది ఇంతవరకు చరిత్రలో లేదు. మచిలీపట్నం హైవే చూస్తే అర్థమవుతుంది, బెన్ సర్కిల్ ఫ్లైఓవర్లు చూస్తే కనబడుతుంది, మన కళ్ళెదురుగుండా సాక్ష్యం. అట్లాగే మన దీని పేరేంటి, ఫ్లైఓవర్ పక్కన ఇప్పుడు రోడ్డు కడుతున్నది చూస్తున్నాం కదా విజయవాడలో, అవి ఇవన్నీ చూస్తే మోడీ ఒక మాట చెప్తే చేసుకుంటూ పోతాడు. ఇప్పుడు తిరుపతి దగ్గర కట్టినటువంటి వంతెన ఫ్లైఓవర్ల దగ్గర నుంచి తిరుపతి చుట్టూ కడుతున్నటువంటి హైవేల దాకా చూస్తే మోడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో ఎంత అయితే అంత. ఇప్పుడు అట్లాంటిదే మొన్ననే చెప్పుకున్నాం, 29,000 కోట్ల రూపాయల దాకా ఆంధ్రాకి ఇచ్చాడు అని ఉంటుంది. ఇప్పుడు సరికొత్తదైనటువంటి గిఫ్ట్ ఏంటంటే బెంగళూరు విజయవాడ మధ్యన ఎక్స్ప్రెస్ వే, దీనికి ఇవాళ శంకుస్థాపన. ఒకటి హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ కింద ఈ ఎక్స్ప్రెస్ హైవే నిర్మిస్తున్నారు. బెంగళూరు విజయవాడ ఎక్స్ప్రెస్వేని భారతమాల పరియోజన కింద అభివృద్ధి చేసి 6 లేన్ల ప్రాజెక్టుగా తీర్చిదిద్దుతున్నారు. ప్రాజెక్టులో 60% గ్రీన్ఫీల్డ్ ప్రాంతంగా, మిగిలిన ప్రాంతం 35% బ్రౌన్ ఫీల్డ్ ప్రాంతంగా అభివృద్ధి చేస్తారు. గంటకి 124 కిలోమీటర్ల వేగంతో వెళ్లేలా క్యారిడార్ అభివృద్ధి చేస్తారు. ఈ ప్రాజెక్టు కడప పట్టణం మీదుగా వెళ్తుంది. మరియు దీన్ని బీకేవీ ఎక్స్ప్రెస్ అనే పేరు కూడా పిలుస్తారు. కొడిగొండ, పులివెందుల, మల్లేపల్లి, వంగపాడు, అద్దంకి, చిలకలూరుపేట, గుంటూరు, విజయవాడ వంటి పట్టణాలు మరియు గ్రామాలను ఈ ఎక్స్ప్రెస్ వే కలపతుండడం అనేది కీలకం. ప్రస్తుతం బెంగళూరు మరియు విజయవాడ మధ్య దూరం 12 గంటల టైం అయితే ఇది 6 గంటల లోపే ఈ జర్నీ అవబోతోంది రాబోయేటువంటి రోజుల్లో.